ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కూడా నేను చాలా రోజుల నుంచి వ్యతిరేకిస్తున్నాను, మీకు అందరూ తెలుసు అది. ఈ మా మిషన్ పైన పెట్టేస్తే ఎవడో మ్యానిపులేట్ చేస్తే మేము మునిగిపోతాం, ఆ పని మేము చేయం, ఆ తప్పు మేము చేయం అన్నాడు. మేము కూడా మా ఎలక్షన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవసరమైతే లోకల్ బాడీ మన ఎలక్షన్స్ అన్నీ నో ఎలక్ట్రానిక్ ఓటింగ్, పేపర్ బ్యాలెట్కి వెళ్తాం. ఇది కూడా రావాలి, అసెంబ్లీ ఎలక్షన్ కూడా రావాలి, నో కోసం కాంప్రమైజ్. ఈవీఎంలో ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు, దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ఒకటి నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు కేవలం 5 లక్షల ఓట్లతో తేడాతో, 1% తేడాతో గెలిచాడు. మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా, మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలన్నా, మరి ఆయన ట్యాంపర్ చేసే గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా.